నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. రోజు మనతో పాటు సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి. సార్ మీరు సూర్య ఉపాసకులు, గొల్లలమామిడాడ దగ్గర సూర్యుడు ఉన్నాడు అంటే ఆయన గుడి ఉంది, అక్కడ విశిష్టత గురించి ఈ 2-3 సార్లు మీరు మాట్లాడడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలోనే, మొన్న మధ్య మీరు మళ్ళీ గొల్లలమామిడాడ వెళ్ళడం జరిగింది. ఒక్కసారి అక్కడ ఆ గుడి యొక్క విశిష్టత మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాం. తప్పకుండానమ్మా. గొల్లలమామిడాడ ఆ సూర్యనారాయణమూర్తి దేవాలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ వీడియో ఉందండి? ఆ ఉందమ్మా, తీసాను. అది కూడా ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చెప్పాల్సిన బాధ్యత ఉంది. నేను పుట్టింది గొల్లల మావిడాడలోనే. అంటే చూడండి, అంటే ఎలా వెళ్ళాలి, అనపర్తి నుంచా లేకపోతే రాజమండ్రి నుంచా, ఎలాగా? ఇది కాకినాడకి బాగా దగ్గర అమ్మా. కాకినాడ నుంచి అంటే 20 కిలోమీటర్లు అంతే. సరౌండింగ్స్ రాజమండ్రి అయితే, రాజమండ్రి అయితే 36-40 కిలోమీటర్లు ఉంటుంది. 40 కిలోమీటర్స్ రాజమండ్రి నుంచి. ఓకే, రామచంద్రాపురం 100% ట్రాన్స్పోర్ట్కి అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. తూర్పుగోదావరి జిల్లాలో అంటే మనకు ట్రైన్ ఫెసిలిటీ అద్భుతంగా ఉంటుంది. కాకినాడ, సామర్లకోట మెయిన్ ప్రధాన జంక్షన్స్ రాజమండ్రి. ఇక బస్సెస్ మనకి ఇప్పుడు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెస్ చాలా వచ్చేసినాయి. డైరెక్ట్ గా టెంపుల్ దగ్గరికి డైరెక్ట్ మీకు, అంటే మామిడాడ వెళ్ళవు కానీ బిక్కవలు కాకినాడ రామచంద్రాపురం అక్కడ నుంచి మీకు రెగ్యులర్ సర్వీస్ ఆటోస్ ఉంటాయి. ఆటోస్ ఉంటాయి అంటే ఎవరైనా వెళ్ళాలనుకుంటే కంపల్సరీ, ఎవరైనా వెళ్ళాలనుకుంటే కదమ్మా వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు వెళ్ళాలండి, ఎందుకు వెళ్ళాలమ్మా? ఇప్పుడు అందరికి కావాల్సింది ఏంటి? ఐశ్వర్యం, ఆరోగ్యం. ముందు ఫస్ట్ ఆరోగ్యం. ఆరోగ్యం, మీరు ఐశ్వర్యాన్ని అనుభవించాలండి. అంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోరు. కొన్ని కొన్ని ఎపిసోడ్స్ లో చూస్తాం కదండి, నేను కమెంట్స్ లో చూస్తాను, మాకు ఆరోగ్యం కావాలి, ఏం చేయాలి, ఆరోగ్యం కావాలి, ఏం చేయాలని కొన్ని 100,000 కమెంట్స్ చూసానండి. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు నిజంగా అంతటి భాగ్యవంతులు లేరని అనిపిస్తుంది. 100% కదండి, 100% ప్రొద్దుటే చలిదన్నం తిని, ఒక 6 గంటలకో 7 గంటలకో చలిదన్నం తిని పనిలోకి వెళ్ళిపోయి, మధ్యాహ్నం శుభ్రంగా కడుపు నిండా భోజనం చేసి, ఓ చెట్టు కింద చెయ్యి తలక చుట్టుకున్నటువంటి తలపాగా మడత పెట్టి చెయ్యి కింద పెట్టి పడుకుని ప్రశాంతంగా సాయంత్రం 6 గంటల వరకు పనిచేసి వచ్చేసి 6:30కి వేడివేడిగా వండుకుని తినేసి 7:30 8 అవుతుల్లో పడుకుంటారు చూడమ్మా. వాళ్ళు అదృష్టవంతులు, భాగ్యవంతులు, భాగ్యవంతులు. ఆరోగ్యమే మహాభాగ్యం, ఇక దాన్ని మించిన ఇది లేదు. ఇప్పుడు ఆకలేస్తే భోంచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. అసలు ఆకలి అంటే తెలుసా? ఇప్పుడు కేవలం మందులు వేసుకోవాలి, లేకపోతే టైంకి తినాలి, ఇవి తప్ప ఆకలితో భోంచేసే వాళ్ళు. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు, ఇవి రెండు ఎవరి దగ్గర ఉన్నాయి? మీకు పట్టుపరుపులు ఉంటాయి, ఏసీ రూమ్స్ ఉంటాయి, నిద్ర పట్టదు, ఇన్సోమేనియా, డిప్రెషన్, యాంగ్జైటీ, పంచభక్ష పరమాణాలు ఉంటాయి అన్న. ఆకలి, ఆకలేసినప్పుడే తినాలండి? 100% ఆకలేస్తేనే తినాలి మీకు. అంటే దాని విధి ఉంటుందమ్మా, శరీరానికి తెలుసు, మీకు తెలియకపోవచ్చు, మనసు కోరుకుంటూ ఉంటుంది. అంటే శరీరమే మళ్ళీ మనసు, అంటే లోపల ఒక సిస్టమ్ ఉంది, డైజెషన్ సిస్టమ్ ఉంది, దానికి తెలుసు ఎప్పుడు తినాలి. మీకు ఒంట్లో బాగాలేదనుకోండి అమ్మా, జ్వరం వచ్చినప్పుడు ఆకలేదు మీకు, కాదు ఆకలేదు కాదు, నోరు చేదుగా ఉంటుంది, ఆకలేస్తూ ఉంటుంది, నోరు చేదుగా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చిందా చేదు? ఎందుకు వచ్చింది? లివర్ ఒక ఎంజైమ్ని రిలీజ్ చేసి నాలుక మీద పెట్టింది, లోపలికి ఏది ఇంటేక్ చేయకు, నేను వర్క్ లో ఉన్నాను, క్లీన్ చేసుకుంటాను, బాగాలేదు కదా సిస్టమ్ అని చెప్పింది, టైం అయ్యి అని చెప్తుంది. దానికి మనకి అందుకనే పూర్వం లంకణం పరమౌషధం, గ్యాప్ ఇస్తే, తినకపోతే లోపల ఏదైతే బ్యాక్టీరియా ఉందంటే మీకు జ్వరం ఎందుకు వచ్చింది, మీ శరీరంలో వ్యర్థ పదార్థాలు ఎక్కువైనాయి, బ్యాక్టీరియా ఎక్కువైంది, వీటిని చంపడం కోసం 98 డిగ్రీస్ మెయింటైన్ చేస్తున్నటువంటి బాడీ ఒకేసారి 100-102 పెంచుకుంది. మీరు ఇమీడియట్లీ క్రోసినో, పారాసిటమాలో వేస్తారు, మీరేం చేస్తున్నారు, జ్వరాన్ని తగ్గిస్తున్నారు, జ్వరాన్ని ఆపుతున్నారు. మీ బాడీ టెంపరేచర్ తను పెంచుకుంది లోపల బ్యాక్టీరియాని చంపడం కోసం. ఇక దానికి బ్రెయిన్ డిస్టర్బ్ అయ్యి ఈ బ్యాక్టీరియాని దీన్ని తీసుకెళ్ళి ఏదో చోట ఒక చోట మళ్ళీ స్టోర్ చేసేస్తుంది, ఈ ఫీవర్ వేరే జబ్బు కింద కన్వర్ట్ అవుతుంది. అందుకనే ఆకలేస్తేనే తినాలి, సిస్టాన్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు సూర్యుడి దగ్గరికి ఆ దేవాలయాన్ని, ఎందుకంటే సూర్యుడి ఆ దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి అంటే ఆకలి వెయ్యాలి అంటే మణిపూరక చక్రం పనిచేయాలి. మణిపూరక చక్రానికి అధిష్టాన దైవం సూర్యనారాయణమూర్తి, రంబీజం. ఆ మణిపూరకంలో అగ్ని ప్రజ్వలింపజేసి మీరు ఇంతకు ముందు ఏదైతే తిన్నారో దాన్ని దహిస్తేనే శక్తి వస్తుంది, అప్పుడు మళ్ళీ మీకు లోపల ఖాళీ అయ్యి ఆకలేస్తారు. అందుకని మీరు ఇప్పుడు సూర్యనారాయణమూర్తి దేవాలయానికి వెళ్ళాలా? వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. మీరు అర్చించాలా?
ప్రతిరోజు మనం సూర్య నమస్కారాలు చేయాలి అవసరం. ఇది ఎంతమంది చేస్తారమ్మ? అనారోగ్యంతో బాధపడే ప్రతి ఒక్కళ్ళు చేయాల్సింది సూర్య ఆరాధన. అనారోగ్యం అంటే మానసిక శారీరకమే కాదు మానసికం కూడా. డిప్రెషన్ ఉంది, డిప్రెషన్కి మనకి చంద్రుణ్ణి తీసుకుంటాం చతుర్థ స్థానం, చతుర్థుడు నుంచి ద్వితీయ స్థానం కుటుంబ స్థానం పంచమం, అది రవికి సంబంధించింది. ఆత్మకారకుడు సూర్యనారాయణమూర్తి, మన మనసుకు కారకుడు చంద్రుడు, సూర్యచంద్రులు. ఈయన ప్రత్యక్ష దైవం, ఈయన పరోక్ష దైవం. సూర్యుడి యొక్క కాంతిని తీసుకునే చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు. అంటే మనసుకు సంబంధించింది. డిప్రెషన్ ఎందుకు వచ్చింది అంటే, మీరు ఇక్కడ ప్రత్యక్ష దైవానికి సూర్యుడికి చేయవలసినటువంటి, మీ లోపల ఉన్నటువంటి సూర్యుడు అంటే ఆకాశంలో ఉన్న సూర్యుడికి, లేకపోతే మీరు ఫోటోలో ఉండే సూర్యుడికి కాదు, లోపల ఉన్నటువంటి ఆత్మకారకుడికి. అగ్ని రంభీజం, అగ్ని మణిపూరక చక్రంలో ఉండేది అదే, దానికి చేయాల్సినటువంటి నియమ నిబంధనలు చేస్తలేదు కాబట్టి మనసు చెడిపోయింది. మనం ఏదైతే తింటామో అదే మనసు కింద మారుతుంది. మీరు తిన్న ఆహారం పచనం అవ్వలేదు, అరగలే, డైజెషన్ అవ్వల, అప్పుడు మీకు తెలియకుండా మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ తర్వాత సాయంత్రం మళ్ళీ తినేశారు, ఇంతకు మధ్యాహ్నం తిన్నది అరగలేదు, మళ్ళీ తినేశారు, అది అరగలే, మళ్ళీ తినేశారు. అప్పుడు అలా తినగా తినగా ఏమవుతుందంటే, అంటే ఏదో అరుగు, అంటే ఈ వ్యర్థం అలా ఉండిపోదు, వ్యర్థం వ్యర్థం కిందే మనకి ఎలివేషన్ అవుతుంది. అంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ పనిచేసి పని చెయ్యింది, వాడంది ఉపయోగించుకుందని బయటికి గెంటేస్తూ ఉంటారు. ఇక ఎండోక్రైన్ గ్లాండ్ కూడా పని చెయ్యలేదు అంటే మీకు ఆ వ్యర్థాలు ఉండిపోయి పొట్ట పెరిగిపోవటం, మలబద్ధకం ఏర్పడుతుంది. అంటే ప్రతిదానికి ఇంటర్లింక్ అమ్మ. అందుకని ఆకలేస్తేనే భోజనం చేయాలి. ఈ ఆకలికి సూర్యనారాయణమూర్తికి సంబంధం ఉంది కాబట్టే మనకి త్రిసంధ్యలు సంధ్యావందనం అనేది పెట్టబడింది. చెయ్యాలి, కంపల్సరీ చెయ్యాలమ్మా. ఓకే, అయితే ఇప్పుడు సూర్యనారాయణమూర్తి ఆలయాలు అరసవల్లిలో ఉంది, అలాగే కోణార్క్, కోణార్క్ కూడా వెళ్తూ ఉంటారు సూర్యనారాయణమూర్తి కోసం. అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళు మనకి ఇక్కడే గొల్లలమామిడాడ, అంటే రాజమండ్రి కాకినాడ ప్రాంతాల్లో ఉంది కాబట్టి అక్కడికి వెళ్తే ఎలాంటి ఫలితం వస్తుందో, ఇక్కడికి వెళ్ళినా అలాంటి ఫలితం అనుకోవచ్చండి. ఎక్కడికి వెళ్ళినా ఫలితం, ఆయన ఇచ్చే ఫలితం ఒకటే, అద్భుతంగా ఉంటుందమ్మా. ఆయన చాలా సంతృప్తి, నమస్కార ప్రియుడు, అర్ఘ్యం చేతిలో నీళ్లు వేసుకుని నమస్కారం చేస్తే ఆయన శాంతించేసి. స్వయంభూడా అండి అక్కడ? ఎక్కడమ్మా? ఇక్కడ ఎక్కడ కూడా కాదు. స్వయంభూ క్షేత్రాలు వారణాసిలో ఉన్నటువంటి ద్వాదశాదిత్య క్షేత్రాలు మాత్రమే అక్కడ, ఇక్కడ ప్రతిష్ట జరిగింది. మనకి పంతులు గారు చెప్పడం జరిగింది, ఉదయకాలంలో ఉదయించే సూర్యుడు అరసవెల్లి అయితే మధ్యాహ్న సమయాన్ని గొల్లల మాలాడ, సాయంత్రం సమయాన్ని కిరణాలు పడతాయి, చాలా అద్భుతం అమ్మా. అంటే దర్శనం అదృష్టమే. మరి చూద్దామండి ఆయన చెప్పిన ఆయన మాటల్లో కూడా ఒకసారి కంపల్సరీ మనం మాట్లాడుతూ ఉన్నాము. ఓకే, ఆయన వీడియో కూడా ఒకసారి చూద్దాం. వీడియో ప్లీజ్. దానికి ప్రత్యేకే శ్రీకాకుళం జిల్లా హర్షవల్లి సూర్యక్షేత్రం. ఆ సూర్యనారాయణ స్వామి గారి ఆలయాన్ని కనుక మీరు పరిశీలించినట్లయితే అది కూడా చక్కటి గృహాకృతిగానే ఉంటుంది. మీరు ఛాయాచిత్రం తీసినట్లయితే అక్కడ స్వామి చూసినట్లయితే, స్వామివారికి అలంకారం కనుక గమనించినట్లయితే, స్వామివారి మెడలో కండువా ఉండాలి కనుక కండువా వేసినట్లుగా, పంచి కట్టుకోవాలి కనుక పంచి కట్టినట్లుగా కనిపిస్తూ ఉంటారు. కానీ అక్కడ మనం ప్రత్యక్షంగా చూసింది ఏమయ్యా అంటే, ఆబాల గోపాలు ఎవరైనా సరే మనం క్షీరాలు కనుక తీసుకున్నట్లయితే నేరుగా ప్రధానమూర్తిపైనే క్షీరాభిషేకం జరుగుతూ ఉంటుంది అరసవల్లి. ఎందుకు? ప్రత్యమ్నాయంగా మరొక రూపాన్ని అక్కడ పెట్టి అభిషేకించడానికి ఈశ్వరుడికి ఆరాధనలో చెప్పబడ్డాయి. అయితే ప్రధాన ధ్రువమూర్తిపైనే అభిషేకం జరుగుతుంటుంది. దానికి తోడుగా ప్రత్యక్ష భగవాన్ యొక్క సూర్య కిరణములు కూడా ఆయన పాదాల మీద చేరుతుంటాయి. ఇవి ఏడాదిలో రెండు పర్యాయాలుగా, ఇటు ఉత్తరాయణం దక్షిణాయనం, స్వామికాల గమనానికి ఆ పేర్లు, సంవత్సరంలో రెండు ఆయనములు. అంచేత ఇప్పుడు మనకి నడుస్తున్నటువంటిది దక్షిణాయనం, మనకి జనవరిలో వచ్చేటువంటిది ఉత్తరాయణం. అయితే ఈ స్వామి ఎట్టునుంచి ఎటు వెళుతున్నాడు, ఎట్టునుంచి ఎటుకు వస్తున్నాడు అని చెప్పేది ఆయనం, అది ఆరు మాసాలు. అలాగా ఆ స్వామి తాలగా ఆ నడకంతా కూడా జరుగుతూ ఉన్నట్టు జరుగుతూ ఉంటే ఆ కేంద్ర బిందువు దగ్గరికి వచ్చేసరికి, అంటే ఏదైతే మన ఆలయం మనం చూస్తున్నామో అక్కడికి వచ్చేసరికి పట్టే సమయమే మనకి ఆ
కిరణ స్పర్శ జరిగే సమయం. మరి మనం గొల్లలమామిడాడ మనకి పూర్వుడు మనకి ఎలాగా దీన్ని అందించారంటే 120 సంవత్సరాల క్రితం సాయంకాల జదా విష్ణుహం, ఇది ప్రమాణంగా ఉన్నటువంటి చెప్పబడుతుంది. అంతేత ఆ సాయంకాల స్వరూపం అందు ఉండేటువంటి రూపమే విష్ణు స్వరూపం. దానికి ప్రత్యేక క్షేత్రమే మన గొల్లలమామిడాడ ఈ కాకినాడ జిల్లా పెద్దపూర్ మండలం గొల్లలమామిడాడ. ఈ స్వామివారిని సునకృత నామ సంవత్సరంలో ప్రతిష్టా మహోత్సవం జ్యేష్ఠమాసంలో జరిగింది. శుభకృతికి శుభకృతిలో రెండు శుభకృతులు అంటే ప్రతిష్ట అనేటి సంవత్సరం విడిచిపెడితే మధ్యలో రెండు శుభకృతులు జరిగాయి. అంటే ఒక శుభకృతు మళ్ళీ శుభకృత నామ సంవత్సరం వచ్చింది అంటే 60 సంవత్సరాలు. అలాంటి మరో సంవత్సరం వచ్చింది అంటే 120. ఇప్పుడు జరుగుతున్నది 120వ సంవత్సరం ఈ స్వామివారి తాలూక ప్రతిష్టా మహోత్సవం జరిగి నేటికి. అంచేత అదే శుభకృత నామ సంవత్సరంలో మనం ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. అంచేత భగవత్ తత్వం ఎలా ఉన్నది అంటే సర్వదా వ్యాపించి ఉన్నటువంటి స్వామిని ఏకాగ్రతకి కావాలంటే ఒక చోట నిక్షిప్తం చేయాలి. మనం దృష్టిని నిలబెట్టాలంటే ఒక ఎందు ఒక వస్తువు ఎందు మన దృష్టిని కేంద్రీకృతం చేయాలి. అంచేత ఈ భగవత్ తత్వం అంతటా నిండినటువంటి స్వామిని విగ్రహ రూపంలో మనకి ఆలయాల్లో మనకి అందించడంలో ప్రధాన ఉద్దేశం ఆలయాల్లో ఉండేటువంటి ప్రధాన మూలమైనటువంటి స్వరూపం. అంచేత ఆయన ఇక్కడే కాదయ్యా, నీలోనూ ఉన్నాడు, నీ చుట్టూ అంటే ఉండేటువంటి ఏదైతే నువ్వు ఇవాళ చూస్తున్నావో అంతగా వ్యాపించి ఉన్నటువంటి స్వామి సర్వవ్యాపకుడు. సర్వవ్యాపకుడు ఆయన సర్వాంతర్యామి అంటే అందర హృదయాంతర్యాములో ఉండేటువంటి వాడు. అంటే ఒకరు హృదయంలో ఉండి మరొక హృదయంలో లేకపోతే ఆయన భగవత్ స్వరూపం కాదు. అంచేత ఒకప్పుడు ఉండి ఆ మరొకప్పుడు లేకపోవడం అంటూ ఆయనకి ఉండదు. ఆది అంతమంలో లేనటువంటి వాడు. అంచేత ఎవరు లేచినా లేవకపోయినా ఆయన నిన్నీ సమయానికి ఆయన సూర్యోదయం అనేటువంటిది సంభవిస్తుంటుంది. ఎవరి వారు వారి తాలూకు అనుష్ఠాన విధానం ప్రకారంగా మనం ఆ ఉపాసన అనేటువంటి దాన్ని కనుక చేసుకున్నట్లయితే అప్పుడు ఉండేటువంటి ఆ శక్తి ఆయనలో మనకి పొందడానికి ఆయన నుంచి పొందడానికి అనువైనటువంటి సమయం సంధ్యా సమయం. అంచేత ఆ సంధ్యా సమయం ఉపాసన మనకి గాయత్రిగా చెప్పబడింది. గాయత్రి మనం ఉపాసన చేస్తున్నానంటే స్వామివారి సూర్యోపాసన అని అర్థం అన్నారు. అంటే ఎవరిని ఉపాసిస్తున్నావు? సూర్యుని చూస్తూ నువ్వు చేస్తున్నావు. సూర్యాంతర్యాలుగా నువ్వు మీ స్వామిని చేస్తాను. అదే శంకరాచార్య వారు మనకి అందించినటువంటి మరొక చక్కటి విశేషణ ఏమిటయ్యా అంటే పంచాయతన ఆరాధన అని మనకి అందించారు. అంటే మొత్తం అంతా కూడా మనకి జగద్గురువు ఆయన ఆది శంకరాచార్య. ఆయన ఈ శాస్త్రాల్లో ఉండేటువంటి ప్రమాణాలన్నీ కూడా బాగా వడపోసి దాంట్లో సారం తేల్చినటువంటి మహనీయుడు మరి శంకరాచార్య వారు. ఆయన చెప్పినట్టు చక్కటి సూత్రం ఏమిటి అంటే వీరిని ప్రధానంగా అర్చించండి. ఎలాగా? ఆదిత్యం అంబికం విష్ణు గణనాథంచ మహేశం. ఆదిత్యం అంటే సూర్యుడు, తర్వాత అంబికం అంటే దుర్గా, తర్వాత ఆదిత్య అంబికం విష్ణువు, తర్వాత గణనాథం గణపతి, మహేశం మహేశ్వరు ఈశ్వరు. ఈ ఐదుగురిని ఒకే వేదికపై ఉంచి మీ మనస్సు ఈ ఐదుగురుల్లో ఎవరి ఎందైతే లగ్నమై ఉంచి ఉంటుందో వారిని కేంద్ర బిందువుగా ఉంచు. నాకు విష్ణు బాగా మనస్సు లగ్నం అండి అంటే అది విష్ణు పంచాయతనంగా చెప్పబడుతుంది. మరి కాదండి, అమ్మ నాకు బాగా లగ్నం అయ్యింది, దుర్గా పంచాయతనం. కాదండి, ఈశ్వరుడు బాగా లగ్నం అవుతోంది, ఈశ్వర పంచాయతనం. కాదండి, గణపతి పంచాయతనం. తర్వాత ఆదిత్యం సూర్యనారాయణుడి ఆదిత్య పంచాయతనం. అంచేత ఇలాగా పంచాయతనంలో ఆదిత్యుడిగా మనకి దర్శనమిస్తాడు పెద్దాపురం పాండవం పెట్టి వారి సూర్యనారాయణ స్వామి.
అలాగే ఇంకా అనేక అనేక ప్రాంతాల్లో కూడా మనం ఎదుర్కొంటూ వెళ్ళినట్లయితే ఈ పంచాయతన స్వామిని కూడా చూడవచ్చు, దర్శించుకోవచ్చు. మరి ఇంకా ఎలాంటి స్వామి ఉన్నారు అంటే, మరి నవగ్రహ ఆదిత్యుడిగా కూడా మనకి దర్శనం ఇస్తుంటాడు. ఎలాగా అంటే, ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శేషు రాహవే కేతవే నమః అని నవగ్రహ మధ్యస్థుడుగా కనిపిస్తాడు ఆదిత్యుడు సూర్యనారాయణ స్వామి. ఇలాగ ఇన్ని రకాలుగా మనకి తైత్యడానికి మనకి అనేక మార్గాలు మనకి ఎందుకు ఇచ్చారు అంటే, ఒకే మార్గం ఇవ్వచ్చు కదా అనొచ్చు. ఒకే మార్గం అందరికి హితాన్ని ఇవ్వదు. భిన్న అంటే లోకోభిన్నులు వచ్చేసి మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం జింహ ఉండడం వల్ల ఆ జింహ చాపల్యం వేరు. కానీ మనస్సు అనేది లగ్నం పడాలి అంటే, లగ్నం చెందాలి అంటే, ఇవో ప్రధానమైనటువంటి దేవతా స్వరూపాన్ని మనకి ఇక్కడ అందించారు. అందుకోసమే ఆ సూర్యనారాయణ స్వామికి తెల్లవారు శక్తి వచ్చేటువంటి పంచభూతములు అనేటువంటి వాటిలో ధృవ్యాపస్తేజో వాయురాకాశ అంచేత ఆ సూర్యుడే తేజస్సుకి సస్వరూపం. అంచేత ఆయన్ను చూస్తూ ఉపాసన చేయాలి. ఇది ఎప్పుడు చేయాలంటే, ఆయన ఆ గర్భం నుంచి అలా బయటికి వస్తూ వస్తున్నటువంటి స్వామిని చూస్తూ ఐక్య ప్రధానం చేయడం అని, అందుకే నమస్కార ప్రియో భాను. అంచేత భానుడు అంటే సూర్యనారాయణ స్వామికి ప్రధానంగా చేయవలసింది అంటే, నువ్వు రెండు చేతులు జోడించి ఒక నమస్కారం చేయి చేసినట్లయితే నీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు, అవి మానసికమైన అవ్వచ్చు, శారీరక పరంగా అవ్వచ్చు, ప్రకృతి పరంగా అవ్వచ్చు, ఇలాగా ఏ వైపరీత్యం అయినప్పటికీ కూడా గృహఛద్రములు ఉన్నాం అవి అవ్వచ్చు, ఇలా ఏదైనప్పటికీ కూడా దాన్ని పటాపంచలు చేసేటువంటి శక్తి ఆ తేజస్సు ఉంది. అందుకనే సూర్యోదయ సమయంలో ఆయన ఆ కిరణములు మనపై ప్రసరిస్తూ ఉంటే పక్కని పక్కన ఆయన ఉపాసిస్తాం. ఉపాసన ఎలా చేసుకుంటామంటే, మీ మనసులో ఎవరైతే ఇక అంతర్యామగా ఉన్నటువంటి స్వామిని అందులో దర్శిస్తూ ఉపాసన చేస్తాం. అంతేత ఇది ఈ సమయాన్ని మనం చక్కటి సమయాన్ని ఇచ్చినటువంటి ఇటు ఈ రాసాల మాధ్యమైనటువంటి మీకు అందరికీ కూడా శుభాలు కలగాలని, ఈ మానవాళంతా కూడా సన్మార్గములు కావాలి. ఎందుకోసంటే తెలియనప్పుడు కొంతకాలం, ఉదాహరణకి ఒక 60 సంవత్సరాల కొరకు జీవితంలో కాలం గడిపించినా, ఇకనైనా తెలుసుకున్నట్లయితే ఈ శేష జీవితాన్ని మనం చరితార్థం చేసుకోవడానికి చక్కటి మార్గం. అంతే ప్రతి ఒక్కరు కూడా ఈ ఏదైతే దూష్యములైనటువంటి ఆహారం ఉన్నాయో ప్రకృతులు, వాటి దూరకి మనం పోకూడదు. మనకి ఏదైతే తినదగ్గరగా ఆహారంగా మనకి చెప్పబడుతోంది, వాటిని మాత్రమే మనం స్వీకరించాలి తప్ప. ఎందుకంటే మానవ జన్మ దుర్లభం, ఇది మనం మళ్ళీ ఈ జన్మలోనే వస్తామని ఎక్కడ కూడా ప్రమాణం నహి ప్రమాణం ఉత్తరక్షణ జీవనం అని చెప్పి చెప్తాం. అంచేత దీనిని ఈ తత్వంలోనే మనం దాన్ని బాగా మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే, భావితరాల వాళ్ళందరూ కూడా మంచి మార్గంలో మనం ఆచరిస్తే తెలియని వాళ్ళు ఆచరిస్తారు. అంటే మనం ఆచరణని పక్కకు పెట్టుకొని ఏదో ఇవాళ సండే అంటే హాలిడే అనేటువంటి విధానానికి స్వస్తి చెప్పి ఆ ఆదివారం ఉండే ప్రాశంచాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించి ఆ రోజు ప్రధానంగా చేస్తూ నిత్యంలో కూడా చెయ్యాలట. ఆ ఆదివారం ఒక్కదానికే కాదట, నిత్యము మనం మంగళప్రదంగా ఉండాలి, లోకం సుభిక్షంగా ఉండాలి, సర్వే జనా సుఖిన భవంతు, సర్వలోక సుఖినో భవంతు అని మనం చెబుతూ ఉంటాం. అంచేత ఇది మన ఒక్కరి కోసం కాదట, నేను ఒక్కటి చేస్తే ఏమవుతుంది అని అనుకోకర్లేదు. మన ఒక్కరి వల్ల కూడా అనేక అనేక వంటి మందిని మళ్ళీ ఉద్యోగింపజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆచరించాలి, ఇదిగా చేయాలి. స్త్రీ పురుష భేదం అంతకన్నా లేదు ఇందులో. అంచేత ఎవరే అనుసరణ ప్రకారంగా వారు ఆ గాయత్రిని చేయడానికి ఉన్నటువంటి మార్గాలు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా లలిత సహస్రం కానీ విష్ణు సహస్రనామం కానీ లేదా ఆదిత్య హృదయాన్ని కానీ మనం ఆ సంధ్యా సమయంలో పారాయణగా చేసుకొని, ఎవరైతే ఉపనయనాది సంస్కారాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారో వారు మటు విధిగా ఆ గాయత్రిని ఉపాసన చేసుకుంటే ఇక్కడ ఈ గాయత్రికి ఆ గాయత్రికి ఏమి వ్యత్యాసం మనకి లేదండి, రెండు ఒకటే. అంచేత అందరికీ చెప్పబడిందే కానీ ఒకరి గురించి ఉద్దేశించి చెప్పబడింది అనేటువంటిది కాదు సుమ. అదే రేపు శ్రావణ పూర్ణిమ, జంధ్యాల పూర్ణిమ, మనకి మొత్తం
హైగ్రీవ జయంతి మహోత్సవం ఇవన్నీ కూడా రేపటి రోజుని శ్రావణ మాసంలో పూర్ణిమ చేసుకుంటాం. అంచేత ఈ వేద ఇతిహాసాలన్నీ ప్రామాణ్యం ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకి ఈ శ్రావణ మాసంలోనే లభిస్తాయి. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రమాణాన్ని ఆధారంగా చేసుకుంటూ ధరించాలని మంగళాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇటు ఈ టీవీ భక్తి ఛానల్ వారు కూడా వారు ఒకసారి మంగళహాసం తెలియజేస్తూ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా చేరాలని చేరి వారిలో చైతన్యాన్ని కలిగింపజేస్తుందని మేము పూర్తిగా ఆకాంక్షిస్తూ ఏ ఒక్కరు ఆచరించినా అది సమాజానికి హితాన్ని చేకూరుతుంది. అంచేత ఆ ఒక్కరు కోసం అని మనం వదిలేకుండా మనమంతా కూడా దాన్ని ఆచరించాలని మనస్ఫూర్తి మంగళాసం తెలియజేస్తూ జై శ్రీ. అంటే మనకి సూర్యనారాయణమూర్తి దేవాలయాలు అరసవెల్లి కోనార్కు, అలాగే మనకి ఇక్కడ గొల్లలమామిడాడ. అంటే అక్కడ అరసవెల్లి అనేది స్వయంభూ క్షేత్రం అండి? అంటే అరసవెల్లి బాగా ప్రాచుర్యాన్ని పొందినటువంటి క్షేత్రం. క్షేత్రం అది మనకి ఒరిస్సాలో కోనార్కులో ఉన్నటువంటి క్షేత్రం. దాని గురించి మనం తెలుసుకోవాలంటే కూడా చాలా 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 సమయాన్ని వెచ్చించవలసి ఉంటుందండి. ఒక మాటలో చెప్పడానికి ఆవిర్భావం ఇప్పుడు మరి మనకి అక్కడ స్వామి మనకి ఇవాళ ఆ పేరులోనే ఉంటుంది కోణార్క్. అంటే ఏదైతే 90 డిగ్రీలు మామూలుగా చెప్పేటువంటి స్థితి మనకి కోణస్ ప్రకారంగా యాంగిల్ ఉందో అలాగా ఈ భూమి తాలూక స్థితిగతులు ఏర్పడినప్పటికీ అక్కడ ఆ ప్రదేశం కరెక్ట్గా తీసుకుని అక్కడ మనకి ఆవర్తించండి స్వామి ఆ కోణార్కు. కోణ అర్కుడు అక్క సూర్యుడు కోణం అంచేత ఆ కోణార్కు మరి ఎంత ప్రాచుర్యం పొందింది అంటే ఈ భూమండలం నుంచి 10 కోట్ల మైళ్ళ ఆవల ఉన్నటువంటి సూర్య భగవానుడు ఏదైతే మనకి కనిపిస్తున్నాడో అక్కడికి ఈ భూమికి మనం ఉండేటువంటి దీనికి ఒక సన్నిహితమైనటువంటి మార్గంగా గుర్తించగలిగారు. గతంలో మనకి సంపూర్ణ సూర్యగ్రహణం 10 సంవత్సరాల వరకు మళ్ళీ ఇలాంటి గ్రహణం మనం చూడబోము అని కూడా మనకి అన్ని దేశాలు అనౌన్స్మెంట్ చేశాయి. అలాగా ఏ ఏ దేశంలో ఏ ఏ సమయంలో మామూలుగా ఈ సూర్యగ్రహణం ప్రారంభమవుతోంది అని అలా తెలుసుకుంటూ చివరికి మనకి ఈ అరసవెల్లి కోణార్క్ ఇవన్నీ వచ్చేసేకడు కూడా సమయం చాలా బాగా తక్కువ సమయం మనకి అయ్యింది. అంత సంపూర్ణ గ్రహణం అందరూ దేశం అంతా వీక్షించిన మన భారత ఆలయానికి వచ్చేసరికల్లే కనిపించేటువంటి ప్రదేశంలో చాలా తక్కువ సమయం మాత్రమే మనం చూడగలిగాం ఆ సంవత్సరంలో. అప్పుడు ఈ సూర్యనారాయణ స్వామి మీద పరిశోధన యంత్రాలన్నీ కూడా ఉంచాడు. ఎలాగా అంటే ప్రతి సముద్ర తీరం వెంబడి ఒక్కొక్క పరికరాన్ని ఉంచారు. అలా ఉంచుతూ ఉంచుతూ కోణార్కులో కూడా అది సముద్ర తీరాన్ని ఉంది. అలాగనే కళింగపట్నం ఇలా మొత్తం ఏ ఏ మనకి సముద్రపు తీరములు ఉన్నాయో ఆయా ప్రాంతాలన్నింటిలో కూడా ఈ ప్రయోగ యంత్రాన్ని ఉంచితే అక్కడ అమెరికన్స్ వాళ్ళు చూస్తున్నారు. కానీ వీళ్ళకి తెలిసినటువంటి స్థితి ఏమిటయ్యా అంటే ఇలా మన స్వామిని సన్నిహితంగా సేవిస్తూ ఉంటే కలిగే అనుభూతి ఎలాగైతే ఉంటుందో ఆలయంలో ఉదాహరణకి, అలాగా ఈ సూర్యనారాయణ స్వామి తాలూకా ఆ గ్రహణ సమయంలో అంత సన్నిహితమైనటువంటి చూస్తున్నటువంటి అనుభూతి వాళ్ళకి కలిగింది. శక్తి శక్తి అంటే దగ్గర నుంచి చూస్తున్నట్టుగా ఎలాగా అంటే స్వామి ఒక ఇరుసును ఆధారంగా చేసుకొని తిరుగుతున్నారా అన్న భ్రమణం కింద కూడా వాళ్ళకి ఆ సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో కూడా అది వాళ్ళకి కంటికి కనిపించింది గోచరమై సంతోషం. ఇలాగ అనేక అనేక విషయాలు ఇప్పటికీ కూడా నాసా కేంద్రం కానీ ఇంకా వీడతలు కూడా అవన్నీ పూర్తిగా తేటతెల్లం చేయకుండా అంటే కొంతకాలం అయినా ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క విషయాన్ని బయట చేస్తున్నారు. నిజానికి అనేకమైనటువంటి దృశ్యాలన్నీ కూడా వాళ్ళకి ఆ ఆ సంవత్సరం ఆ రీసెర్చ్ లో ఆ రీసెర్చ్ లో వాళ్ళకి లభించాయి. కనుక ఈ కోణార్కు అనేటువంటిది ఈ సూర్య గోళానికి ఉండేటువంటి దీంట్లో బాగా దగ్గర మార్గం అనేటువంటి దాన్ని కూడా శాస్త్రజ్ఞులు గుర్తించగలిగారు. కనుకనే ఈనాటి కూడా ఆ స్వామి ఆలయం పైన ఆ పరిశోధన యంత్రాన్ని తొలగించకుండా దాన్ని అలాగే స్థిరంగా ఉంచేశారు. ఇప్పటికీ ఉందండి దాన్ని ఆలయం ఉంది. ఎందుకోసం అంటే
వారికి కావలసిన ఖగోళ విషయాలన్నీ తెలుసుకోవాలి అంటే అదొక్కటే, ఆ చక్కటి మార్గలు ఒకటి. మిగతావన్నీ కూడా దూరం నుంచి చూస్తున్నామంటే భ్రాంతిని వారికి కనిపిస్తుంది, కానీ ఇంత క్లియరెన్స్ లేదు. కోణార్క దేవాలయం దగ్గర నుంచి మాత్రం ఖగోళం ఉన్నటువంటి మొత్తం క్లారిటీ అంతా కూడా ఖగోళ రహస్యాలన్నీ కూడా మనకి పెద్దలు ఆనాడే గుర్తించారు. అందుకే కోణార్క్ కోణం కలిగినటువంటి అర్కుడు, అర్కుడు సూర్యుడు మనకి దీంట్లో కూడా చెప్తుంటాం. అర్క పత్రం, జిల్లేడి పత్రం. అంచేత ఈ సూర్యనారాయణ స్వామి అలాగా ఉంటూ ఉంటే అక్కడ స్వామివారు కూడా గాలిలో తేలి ఆడుతూ ఉండేటువంటి స్వామి గౌలవారు. దేవాలయం గాల్లో ఉండేదండి, విగ్రహం ఉండేది విగ్రహం. ఓ ఆలయం అందుకని ఎప్పుడు కూడా చెక్కు చెదరలే చూడండి కావాలి. అవునండి, అవును. ఈ రోజు కూడా ప్రత్యక్షంగా కొడాకు మనకి కనిపిస్తుంది. అన్ని ద్వారాలు ఉంటాయి, గోపురం ఉంటుంది, పై శిరోభాగం కూడా శిఖరంలో కనిపిస్తూ ఉంటుంది. కానీ కనిపించిందల్లా ఎవరో అంటే లోపల ఉన్న స్వామి. ఆయన మన శాస్త్ర పరిజ్ఞానం ఎటువంటిది అంటే ఆహార పీఠానికి స్వామి సంబంధం ఉంది అన్నట్లుగా కనిపిస్తూ ఆధార పీఠానికి ఏమీ సంబంధం లేకుండా ఆయన ఈ ఆధార పీఠం దిగువ నుంచి మన ఇండియన్ కరెన్సీ ఇప్పుడు ఏదైతే మామూలుగా మనం ఉన్నామో ఆ కరెన్సీ తీసుకోవడానికి అవకాశం ఉండేది ఉండేది. మరి స్వామి దేని మీద నిలబడ్డారు? స్వామి నిజంగా కనుక ఆధార పీఠం మీద పూర్తిగా ఉండిపోతే ఆ కరెన్సీ నోటు బయటకు రాదు. ఎంతో కొంత గ్యాప్ ఉంది కాబట్టి అద్భుతమైనటువంటి శక్తి ప్రమాణాలతో ఉండేటువంటి స్వామిని అప్పట్లో ఇది ఈ సముద్ర తీరంలో ఉండడం వల్ల ఇది సుమారు ఆ ఆలయాన్ని నుంచి ఒక 3 మైళ్ళ దూరం లోపలికి అక్కడ ఏమి కనిపించదయా అంటే ఈ విదేశీ ఓడలు ప్రయాణం సముద్రం మీద యానం చేస్తుంటాయి కదా, అవి ఒక లంగరు వేస్తే ఎలాగైతే బంధింపబడతాయో ఆ 3 మైళ్ళ లోపల సముద్రం మధ్యలో ఉన్నటువంటి అనుభూతి కలిగి అక్కడ ఆగిపోతుంది. దీన్ని ఎలాగ మళ్ళీ మనం దీన్ని తొలగించుకోవాలి, తప్పించుకోవాలని చూస్తే వాళ్ళకి ఎటువంటి ఆధారాలు కనబడలేవు, ఎటువంటి హార్బర్స్ లేవు. కానీ అటువంటి పరిస్థితుల్లో ఈ కోణార్కు వీళ్ళేంటంటే చిన్నగా ఇప్పుడు చూడు మనకి బంగారాన్ని కనిపెట్టే యాంత్రికములు ఏవైతే ఉన్నాయో ఆ మాదిరిగా మెటల్ డిటెక్టర్స్ వీళ్ళు దీన్ని తీసుకొని బయలుదేరితే చిన్నగా ఈ కోణార్కు దేవాలయాన్ని సూచిస్తుంది. ఈ గర్భం 3 మైళ్ళ లోపల ఉన్నది, అక్కడి నుంచి వాడు బయట సిగిలి ఈ ఆలయం చూసి సిగిలే. అయితే ఈ ఆలయంలో ఏదో ఉంది అనేటువంటి భావంతో అందుకని చుట్టూ వాళ్ళన్నీ కూడా తిరిగి ఇంకా మీకు లోపలికే చూపిస్తుంది. లోపల చూపించగలి తిందగా మన దృష్టి ఎవరి మీద కేంద్రీకృతం అవుతుంది, పరమాత్మ స్వామివారి మీద. అలాగా అయ్యేసరికి ఇందులో ఏదో ఒక తత్వం ఉంది, తద్వారా ఇది ఈ రకమైన బాధలకు గురి అవుతున్నాయి అనేటువంటి విషయాన్ని వాళ్ళు మారగానే బాగా బలంగా బలపడిపోయి వాళ్ళు అప్పుడు దాన్ని పెకలించారు. వీళ్ళ శక్తి సామర్థ్యాలు ఏంటంటే దాన్ని పోగొట్టడమే వీళ్ళకి ఉన్నటువంటి స్థితి. దాన్ని మళ్ళీ నిలబెట్టాలంటే వీళ్ళ చేతులు లేదు, తీసేస్తే ఈ స్థితి అక్కడ ఆగిపోయింది. ఓకే, అప్పుడు ఇంకా వాళ్ళ బలం బలపడిపోయి అనుమానంగా బలపడిపోయి ఈ రకంగా తీసుకెళ్ళి వాళ్ళ పరిశోధన ఏమిటంటే దాన్ని 2 పార్ట్స్ కింద 2 భాగాలుగా ఆ విగ్రహాన్ని కట్ చేశారు. స్వామివారి మూర్తిని, సూర్యనారాయణ మూర్తిని ఇప్పటికీ మీరు ఆ కోణార్కు సూర్యనారాయణ స్వామిని చూడాలనుకుంటే కలకత్తాలో ఎగ్జిబిషన్లో ఈనాటి కూడా కోణార్క్ సూర్య భగవాన్ అని చెప్పేసి రాసి ఉంటుంది. ఈ ఫస్ట్ వరకు అంటే మన స్వామివారి కమలహస్తాల వరకు పార్ట్ అంతా కూడా ఏమి చెక్కు చెదలేదు. వాళ్ళు వాళ్ళ భావన ఏంటంటే ఈ హృది స్థానంలో అంటే హృదయ భాగం అంతు ఏదో అద్వితీయమైనటువంటి దాన్ని ఉంచారు అనేటువంటి భావనతో భిన్నం చేశారు. భిన్నం చేస్తే భిన్నం చేయడం వరకు వాళ్ళు వంతు కనుక ఇది ఇలాగా జరిగినటువంటి సన్నివేశం. అందుకోసమే మనకి 1902 నాటికే కోణార్క్ రూయిన్స్ అనే పుస్తకం కూడా మనకి ప్రచురణ అయ్యింది. అంటే ఇవాళ 120 సంవత్సరాలు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఈ 120 సంవత్సరాల క్రితమే
అది శిథిలావస్థలో ఉంది అన్నట్టుగా అక్కడ శిలాశాసనం చెబుతూ ఉంటుంది. ఈ రోజు కూడా అక్కడ శాసనం అయినా సరే మరి ఇక్కడ తోటి ఆ స్వామివారిని ఆ కలకత్తాలో ఎగ్జిబిషన్లో పెట్టి ఇప్పటికీ కొనాలి సూర్యభగవా చాలా తెలియక అక్కడ ఏమి విగ్రహం లేదండి, అక్కడ ఏమి లేవండి, ఏదో మమ్మల్ని మేము చెప్పారే కానీ మేము వెళ్ళాం కానీ చూసాం కానీ చాలా మందికి లోపలికి ఎలా వెళ్ళాలన్నది కూడా తెలియదు. ఇప్పుడు లోపలికి వెళ్ళేస్తారండి కొనార్కు లోపల ఏంటంటే ప్రయోగానికి సంబంధించినవన్నీ ఏర్పాటు చేసుకున్నా కనుక మన యాత్రికులను బయట నుంచి పంపించేస్తారు. నిజానికి సత్యాన్ని గ్రహించేటి వాళ్ళు వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళినట్టయితే ఆ ద్వారా ఉన్నది మనం పడుతుంది. అందుకనే నడదిక్కలి అందు కూడా సూర్యనారాయణ తాలూకా చిత్రములు మార్గాలు విగ్రహాలు ఉంటాయి ఆలయం మీద. ఈరోజు కూడా ఆ కోణార్కు స్వామి తాలూకా ఆలయం అంతా కూడా రథాకృతి. మీరు ఫోటో తీసుకుంటే కరెక్ట్ రథం రథానికి చక్రాలు ఇవి. ఆ చక్రాన్ని కనుక మీరు అలర్ట్ చేసి తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం తాలూకా విధానం అంతా ఎలా ఏర్పడుతోంది కాల్బానం అందులో లిఖించబడి ఉంది ఆ రాతి చక్రాలు కోణార్కు. అందుకనే మనకి భారత ప్రభుత్వం బాగా పూర్వకాలం ఉంది 20 రూపాయలు తాలూకు నోటు వెనకాతల చక్రమే కోణార్కు సూర్యనారాయణ స్వామి చక్రం. దానిని భగవంతుడి దయవల్ల మోయి గారి తాలూకా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కరెన్సీ వెనకాలను కూడా ఆధునాతంగా నిర్మించినటువంటి కరెన్సీ నోటు వెనకాతల ఆ కోణార్కు సూర్యనారాయణ స్వామి చక్రాన్ని ప్రధాన అంశంగా అందరికీ అందించారు. అంటే ప్రతి ఒక్కరికి చేరాలి ఈ అంశం. అంచేత అలాగా మనకి కాల గమనాన్ని అంతా కూడా చెప్పేటువంటిది కాలపురుషుడైనటువంటి ఆ సూర్యనారాయణ భగవానుడు. ఆయన ఆలయమే బ్రహ్మతత్వానికి సాక్షిభూతంగానే పరబ్రహ్మతత్వం ఏదైతే ఉందో నువ్వు తెలుసుకోవాలి తెలుసుకోవాలి తపన పడుతున్నావో దానికి ప్రతీక సూర్యక్షేత్రమే ఆ కోణార్కు ప్రాచుర్యం పొందినటువంటి. అలాగనే ఇంకా స్వామివారు అది ఉదయం దారో గురువు ఉదయం బ్రహ్మస్వరూపే మధ్యాహ్నం మహేశ్వర మధ్యాహ్న కాలం మనకి ఈశ్వర స్వరూపం. అయ్యా నమస్కారం, నేను సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్యని. సండే దాని ఇంపార్టెంట్ సూర్యనారాయణమూర్తి యొక్క ఆవశ్యకత ఎంతవరకు దీన్ని జనం పాటించాలి సూర్య నమస్కారాలు చేయాలి ఆ వివరణ కోసం మిమ్మల్ని కలవడం జరిగింది. మీ మాటల్లో ఒకసారి ఆ ప్రశస్తాన్ని ఆయన వైభవాన్ని వివరించాల్సింది కోరుకుంటున్నా. భక్తమహాశయులకు ప్రధానంగా విజ్ఞప్తి చేయడం దేనికోసం అంటే సూర్యోపాసన దాన్నే సంధ్యోపాసన అని కూడా అంటారు. ఇది ఒక ఆదివారానికి కాకుండా నిత్యము కూడా అనుసంధానం చేసుకోవాల్సిన విధి ఈ సృష్టిలో ఉండేటువంటి ఈ బ్రహ్మక్షత్రియ వయస్సు శూద్ర మొత్తం వీళ్ళందరికీ కూడా విధి చెప్పబడుతోంది. అయితే ఏంటి అంటే ఎవరికైతే బాల్యంలో ఉపాయాది సంస్కారములు జరిగినటువంటి వారికి చేసేటువంటి గాయత్రి విధానం ఒక ప్రక్రియ అయితే మరి మిగిలినటువంటి అంటే ఉదాహరణకి స్త్రీ పురుషాదుల్లో మరి స్త్రీలు ఉన్నారు అలాగనే ఇంకా అన్యమైనటువంటి వ్యక్తులుగా మనకి సృష్టిలో ఈ మంత్రానికి దూరంగా ఉండేటువంటి కొంతమంది కూడా ఉంటారు. అయితే వీళ్ళు కూడా తరించాలి ఇటు ప్రధానంగా దివ్యుడు తరించాలి. ఎందువల్ల అంటే